फ्रेंड्स मेरे फर्स्ट टाइम मैं चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि पक्कन बेल सिंबल एक्टिवेशन चेयंडि पैन ऑल वस्तुंदि ऑल मीद क्लिक चेयंडि एंदुकंटे इलांटि इन्फॉर्मेटिव वीडियोस मीकु फर्स्ट नोटिफिकेशन रूपंलो तेलुसुकोवच्चु। हाई फ्रेंड्स वेलकम बैक अवर यूट्यूब चैनल मीरु चूस्तुन्नारु आरवी प्रसाद टेक चैनल। फ्रेंड्स ई रोजु मन वीडियोलो मन दग्गर उन्न कांटाक्ट्स लो फोटोस एला याड चेयाली अंटे मन यॉक्क फैमिली मेंबर्स गानी फ्रेंड्स गानी వారి యొక్క నెంబర్ తోటి ఫోటో కూడా ఉంటే బాగుంటుంది కదా చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ ఆ ఫోటో అనేది మనం ఎలా యాడ్ చేయాలి కాంటాక్ట్ తోటి అంటే ఆ పర్సన్ ఫోన్ చేసినప్పుడు డిస్ప్లే మీద ఆ ఫోటో కూడా వస్తుంది అన్నమాట। అలా మనము ఆ యొక్క కాంటాక్ట్కు ఫోటో అనేది ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం। ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ అనుస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి। ఇప్పుడు మనం సింపుల్గా ఒక నెంబర్ మనం ఫీడ్ చేయాలనుకోండి, సింపుల్గా మనం డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేద్దాం। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక నెంబర్ అయితే డైల్ చేస్తున్నా, డైల్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా క్రియేట్ న్యూ కాంటాక్ట్ అని చెప్పేసింది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట। క్లిక్ చేస్తే ప్రతి ఒక్కరికి కొత్త నెంబర్ యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ బై డిఫాల్ట్ ఇదే వస్తుందన్నమాట, ఫస్ట్ నేమ్ సర్ నేమ్ తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, కానీ ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ వస్తుంది, ఇదంతా చాలామంది గమనించారనమాట। తర్వాత సేవ్ టు అనేది ఈ యొక్క మెయిల్ ఐడిలో పెట్టుకోవచ్చు, లేదంటే కనుక డివైజ్లో కూడా మనము సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట। ఇక్కడ డివైజ్ ఉంది, తర్వాత ఏదైనా మన ఇష్టం మన దగ్గర ఉన్న మెయిల్ ఐడి పర్మనెంట్గా ఉన్న మెయిల్ ఐడి కూడా లింక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట। నేను ఒక మెయిల్ ఐడికి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట। సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనం నేమ్ అయితే ఇవ్వాలన్నమాట, ఈ యొక్క నేమ్ అనేది నేను ఒక నేమ్ ఇస్తున్నా। ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సర్నేమ్ అనేది మీ ఇష్టం అనాల మీ చాయిస్. తర్వాత నెక్స్ట్ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద లెఫ్ట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేయాలన్నమాట। దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాడ్ ఫోటో ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, మెయిన్ దాంట్లో అయితే మీకు కనిపించదు। ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తేనే ఈ యొక్క యాడ్ ఫోటో డీటెయిల్స్ వస్తాయి, తర్వాత ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా కనిపిస్తాయి అనమాట। ఇక్కడ ఏంటంటే బర్త్డే తర్వాత యానివర్సరీ ఈ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు, ఏది డేట్ ఆ యొక్క యానివర్సరీ డేట్ అయితేనేమి, తర్వాత వారి యొక్క బర్త్డే అయితేనేమి, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట। తర్వాత వారి యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ సేవ్ చేయొచ్చు అనమాట। తర్వాత వచ్చినట్లయితే ఇక్కడ సింపుల్గా నేమ్ అనేది వచ్చింది కదా, ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ నింపిన తర్వాత ఇంకా మోర్ డీటెయిల్స్లో మీకు ఇంకా కావాలంటే ఇంకా అడ్రస్ ఇవన్నీ కూడా నింపుకోవచ్చు అనమాట, కానీ అవన్నీ అవసరం అనుకున్న వాళ్ళు ఇంకా డీటెయిల్స్ అన్నీ నింపుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఈ యొక్క ఫోటో ఇటువంటివి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట। ఇక్కడ సింపుల్గా మనకు యాడ్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం। దీని మీద క్లిక్ చేస్తే ఒకవేళ పర్సన్ అక్కడే ఉన్నాడనుకోండి, టేక్ ఫోటో, మీకు కెమెరా అనేది ఆన్ అయిపోతుంది, ఎమ్మటే వెంటనే ఆ యొక్క ఫోటో అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట। లేదు అతను మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్నాయనుకోండి, అక్కడ చూస్ ఫొటోస్ అని చెప్పేది అంటే వారి యొక్క ఫొటోస్ ఆల్రెడీ మన దగ్గర గ్యాలరీలో ఉన్నట్లయితే చూస్ ఫొటోస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అనేది పర్టికులర్గా ఒక ఫోటో అనేది మనం తీసుకుందాం, నేను ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేశాను అనమాట। ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద ఓకే చేయాలి। ఓకే చేసినట్లయితే ఇక్కడ ఫోటో కూడా వచ్చేసింది అనమాట, ఇక్కడ ఫోటో వచ్చింది, ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీరు నింపుకోవచ్చు అనమాట। నింపిన తర్వాత సింపుల్గా దీన్ని సేవ్ మీద క్లిక్ చేయాలి, పైన సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే అది అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం। ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి మనం ఏ నెంబర్ అయితే మనం ఫీడ్ చేసామో ఆ యొక్క నెంబర్ను మనం సెర్చ్ చేసినట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది, ఫోటో కూడా ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు ఫీడ్ చేసిన ఫోటో కూడా వచ్చింది, ప్లస్ వారి యొక్క డీటెయిల్స్ మనం ఏదైతే డీటెయిల్స్ యాడ్ చేసామో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట। ఇలాగే మీరు కూడా మీరు కొత్త నెంబర్స్కైనా ఇలా చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ మీ దగ్గర బై డిఫాల్ట్గా ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడు ఇదే అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీనికి చూస్తాం, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లా మార్చుకోవచ్చు అనమాట, ఫోటో కూడా మార్చుకోవచ్చు, లేదంటే దీనికి లేదనుకుంటే దీనికి ఇక్కడ నుంచే మీరు
రిమూవ్ ఫోటో ఆ ఫోటో తీసేయచ్చు తర్వాత కొత్త ఫోటో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట సెలెక్ట్ న్యూ ఫోటో లేదంటే టేక్ న్యూ ఫోటో మీద వచ్చేసి అలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా పెట్టుకొని మీరు కూడా సింపుల్గా సేవ్ చేసినట్లయితే మీ యొక్క ప్రతి ఒక్కరి కాంటాక్ట్స్కు వీటిల్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ కూడా మీరు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఒకసారి యాడ్ చేసి మీ యొక్క మెయిల్లో కానీ పెట్టుకున్నట్లయితే మెయిల్ కానీ డివైస్కి కానీ లింక్ చేసి పెట్టుకున్నట్లయితే వారు ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు వారి యొక్క ఫోటో డిస్ప్లే మీద రావడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫాదర్ ఫోటో కానీ మదర్ నెంబర్ కానీ మదర్ ఫోటో కానీ తర్వాత ఇంకేమైనా మన పేరెంట్స్ ఏవైనా కూడా మన ఫ్రెండ్స్ అలా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ వస్తుంది ఆల్ మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ డే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్.